విద్యార్థులు చిన్నతనం నుండే దేశభక్తిని పెంపొందించుకోవాలని ఎన్ని కష్టాలు వచ్చినా వెనుదిరగకుండా బ్రిటిష్ వారితో పోరాడి మనకు స్వతంత్రం సాధించిన స్వతంత్ర సమర యోధుల అడుగు జాడల్లో నడవాలని ఓవేల్ జూనియర్ కాలేజ్ అకాడమిక్ కోఆర్డినేటర్ జె మల్లికార్జున కోరారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెం గ్రామంలోని ఓవేల్ ఇండియా స్కూల్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెం గ్రామంలోని ఓవేల్ ఇండియా స్కూల్లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓవేల్ జూనియర్ కాలేజ్ అకాడమిక్ కోఆర్డినేటర్ మల్లికార్జున ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఓవేల్ సంస్థల డైరెక్టర్ ఆర్ వేణు, సీఈఓ ప్రమీల, జిఎం మహదేవన్, ఓవేల్ ఇండియా ప్రిన్సిపల్ ప్రభాకర్, వైస్ ప్రిన్సిపల్ సురేష్, ఏజీఎం శ్రీనివాసులు మరియు ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే నాకు కొన్ని పనులు ఉన్నాయి, మా తల్లిదండ్రులకు చెప్పాలి. Chief guest of today, Mr. Mallikarjun, coordinator and HOD of Oval Junior College Mathematics, respected Vice Principal, respected AGM sir, respected in charge, my dear colleagues and my dear children. A very warm good morning and at the same time happy and glorious 72nd Republic Day wishes to you all. A very happy 72nd Republic Day wishes. Very first, I convey my sincere thanks to our chief guest, Mr. Mallikarjun. Independence on 1947, but at that time we are not having any constitutions. మనకి రాజ్యాంగం లేదు. అప్పటిదాకా బ్రిటిష్ పాలనలో ఉన్న మనకి ఏ విధంగా పరిపాలించాలో అని చెప్పిన గైడ్ లైన్స్ అనేది లేదు. ఇటు చూస్తే మొత్తం 64 భాషలతో 20 రాష్ట్రాలతో మొత్తం అంతా వేరువేరుగా ఉన్న ప్రాంతాన్ని యునైట్ ఒక్క తాటి మీదకి తేవాలి అంటే చాలా కష్టమైన ఆ రోజుల్లో రాజేంద్ర ప్రసాద్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఎవరు లీడ్ చేశారు? అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు లీడ్ చేసి 2 సంవత్సరాల 11 రోజుల పాటు టైం తీసుకుని జనవరి 26న మనకి రిపబ్లిక్ డే అని చెప్పని చేశారు. అంటే ఏంటిది, అప్పటికే ఒక కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం.